రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సప్లన్ నిధులను దారి మళ్లించడమే కాకుండా ఎస్సీలకు అమలు చేస్తున్న 26 సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట సోమవారం నుంచి 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఈ వైఖరిని మార్చుకోకపోతే ఎస్సీ ఎస్టీల సత్తా చూపుతామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన మొదలు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేయడం జరిగింది. 28 సంక్షేమ పథకాలు ఎస్సీలకు ఇచ్చేటువంటి గత ప్రభుత్వాల హయాంలో రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొమ్ములో తొక్కి కొత్త సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీల యొక్క అభివృద్ధి కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటి సంక్షేమ పథకాల విషయంలో ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ సప్లై ద్వారా ఇవ్వాల్సిన నిధులు, అలాగే విదేశీ విద్యా విధానం, కేంద్ర ప్రభుత్వం కలిపి పారిశ్రామిక సంబంధించినటువంటి కేంద్రం డైరెక్ట్ ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొక్కు పెట్టి, అలాగే బ్యాంక్ లింక్డ్ ఏవైతే రుణ సౌకర్యం ఉందో అటన్నింటిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అన్నింటి వల్ల ఎంతోమంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల ద్వారా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు కానీ మెడికల్ కాలేజీలో సీట్లు కానీ బీసీ కేటగిరీకి సంబంధించి సీట్లు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రత్యేకించి ఎస్సీలకు రావాల్సినటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పొందుతుందంతా ఎస్సీల అభివృద్ధి నిర్వహణ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సోమవేరాజు నాయకత్వం రాష్ట్ర ఎస్సీ మొత్తం రాష్ట్ర అభివృద్ధి విజయ దేవాలయ నాయకత్వంలో ఈరోజు నా ప్రతి కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిరసన చేసి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమీపం కలగాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చేటువంటి ఓటర్లు కూడా ఏదో పెద్ద ఎత్తున ఎస్సీ సంక్షేమం చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రభుత్వ విజయత్వం కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మద్దతుతోటి మరి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు, దళితులపై జరిగిన దాడులు, మరి నిన్నే గోడి గురుకుల పాఠశాలలో విద్యార్థి అక్కడ ఉండే అసౌకర్యానికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, దళితులు ఎస్సీ ఎస్టీల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగ యువకుల పట్ల పారిశ్రామికంగా తీసుకెళ్తున్న ఈ సమాజంలో వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి, వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వానికి నిరసనగా ఈ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది.